Hi everyone. So next problem. So this is also same previous problem. Determine the total minimum cost by using VAM method. So in the same problem, northwest corner cell and least cost problem. Same problem. So mala VAM method, Weigel's approximation method. So this method is same. First of all, determine the minimum values, row minima and column minima. So d1, d2, d3, d4, so availabilities, and o1 requirements 1, 2, 3, so 3 rows and 4 columns. So these are the requirement values, these are the availability values. So first of all, going to solution, before check the this problem, given problem is balanced or unbalanced. Maniki ichina problem balance unbalanced chesukuntamandi. 50 plus 50, 100. This also total 200. Here also 30, 40, 70, 70 plus 60, 130, 130 plus 70, 200. So 200 by 200. This is the balanced problem. Okay. So before going to next, we are going to VAM method. So VAM method, first of all, row is called first of all, first row. First row low. Transportation cell values, these are the transportation cell values, these are the availability, they are also requirement. Only transportation cells loans matrame, first minima, second minima difference. Okay, here also first minima is 0, second minima is 10. What is the difference? 10 minus 0, 10. Okay, like next one, minima is 8, second minima is 11, the difference is 3. Like a third row low, 0 is a minimum value, second minimum is 14. Compare as the 14 minus 0 is 14. So they also rows minimum values. It's like columns. 0 minimum 12, second minimum. And you can have 0, 8. 8 of them. You can use the 11 and 14. The minimum is 3 of them. You can use the this one. This is the 8. మినిమం వాల్యూస్ అయిన తర్వాత నెక్స్ట్ వాటిలో మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ 10, 3, 14 ఉంది, 12, 8, 3, 8 ఉంది. సో ఇవి టోటల్గా మినిమం వాల్యూస్లో మ్యాక్సిమం ఏది? 12 ఈజ్ ఏ మ్యాక్సిమం. ఇప్పుడు మనం ఈ కరస్పాండింగ్ ఉన్న కాలంలోనే ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇక్కడ అవైలబిలిటీ ఆ రిక్వైర్మెంట్ వాల్యూని ఇందులో అలొకేట్ చేయగలం. ఎక్కడ చేస్తున్నాం అటు వచ్చి మనం ఇది సి 12 కి కరస్పాండింగ్ ఉన్న ట్రాన్స్పోర్టేషన్ సెల్స్ లో మినిమం వాల్యూ ఏదైంది? 0 ఇస్ ఎ మినిమం వాల్యూ. ఈ 0, 12, 15 లో 0 ఇస్ ఎ మినిమం వాల్యూ. సో ఇప్పుడు 0 దగ్గర అలొకేట్ చేయాలి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ హౌ మచ్ వాల్యూ అలొకేటెడ్ ఇయర్ దాని కరస్పాండింగ్ చూడండి. అక్కడ ద కరస్పాండింగ్ కాలంలో 30 ఉంది, కరస్పాండింగ్ రోల్ అయితే 100 ఉంది. సో ఈ 30 100 లో 30 ఇస్ ఎ మినిమం వాల్యూ. సో 30 ఇస్ అలొకేటెడ్ ఇయర్. సో ఇయర్ 30 - 0, సారీ 30 - 30 ఈజ్ 0. ఇక్కడ మనం 30 - చేస్తే దిస్ ఆల్ 70 వాల్యూ. ఓకే, మనకి ఈ కాలం టోటల్ d1 కాలం ఈస్ సాటిస్ఫైడ్. సో ఎలిమినేట్ చేస్తున్నాం. నెక్స్ట్ గో ఫర్ సెకండ్ ఇటరేషన్. నెక్స్ట్ వన్ గో ఫర్ సెకండ్ ఇటరేషన్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఏమన్నా నెక్స్ట్ d2, d3 అండ్ d4 అలాగే అవైలబిలిటీ వాల్యూ ఇక్కడ కంపేర్ చేస్తే 1, 2, 3. ఇక్కడ చూస్తే చూడండి 0, 20, 10, 15, 8, 11, 20, 15, 16, 14, 18, ద న్యూ వాల్యూస్ 17. హియర్ ఆల్సో 40, 60 అండ్ 70, దిస్ ఇస్ ఆల్సో రిక్వైర్మెంట్ వాల్యూస్. సో నౌ రిపీట్ ద సేమ్ ప్రాసెస్. ఇక్కడ చూడండి మళ్ళీ ఫస్ట్ రోలో వాట్ ఈస్ ద మినిమం వాల్యూ, వాట్ ఈస్ ద సెకండ్ మినిమం వాల్యూ, ద డిఫరెన్స్ ఇస్ 10, అంటే 10 - 0. ఇక్కడ చూస్తే 11 - 8, 3. ఇక్కడ చూస్తే 14, నెక్స్ట్ 16, 18 అండి. ఇక్కడ కంపేర్ చేసుకుంటే 2 వస్తుంది. అట్లా ఇక్కడ చేస్తే 8, ఇక్కడ చేస్తే 3, ఇక్కడైతే 8. నెక్స్ట్ ఈ మినిమం నుంచి మ్యాక్సిమం వాల్యూ 8, 3, 8, 10, 3, 2. వాట్ ఈస్ ద మ్యాక్సిమం?
10 is a maximum value. ఇప్పుడు మనకు 10 ఈ రో ఫిక్స్ అయిందండి. ఇప్పుడు ఈ రోలో ట్రాన్స్పోర్టేషన్ అవుతున్న రోడ్లో వాట్ ఈస్ ద మినిమం వాల్యూ? జీరో ఈజ్ ద మినిమం వాల్యూ. సో దిస్ ఈస్ ద అలోకేటెడ్ సెల్. ఇప్పుడు ఎంత ఎక్కువ చేస్తామండి దాని కరస్పాండింగ్ ఈ జీరో కరస్పాండింగ్గా అవైలబిలిటీ 50 ఉంది, కరస్పాండింగ్గా రిక్వైర్మెంట్ 40 ఉంది. సో 40 ఈజ్ మినిమం వాల్యూ కాబట్టి ఇక్కడ 40 మనం అలోకేట్ చేసుకుంటాం. సో ఈ ఆల్సో 40 - 40 జీరో, 50 - 40 10 వస్తుంది. సో 40 - 40 జీరో కాబట్టి టోటలీ D2 ఈజ్ సాటిస్ఫైడ్. సో నెక్స్ట్ గో ఫర్ థర్డ్ ఇటరేషన్. సో ద రిమైనింగ్ టేబుల్ ఈస్ D3 D4 అండ్ అవైలబిలిటీ. 1, 2, 3 ఉందండి. కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ ఆల్సో 20, దిస్ ఈజ్ ఆల్సో 11, దిస్ ఇస్ ఆల్సో 14, 10, 20, 18. ఇక్కడ న్యూ వాల్యూ 10, ఎందుకంటే 50 - 40 అయింది కాబట్టి 10 వస్తుందండి. అక్కడ 50 ఈజ్ ఆల్సో 17. ఇక్కడ చూస్తే ఓన్లీ 60 - 70 మిగిలింది. సో 60 - 70 సో మనకి బ్యాలెన్స్ కూడా కరెక్ట్గా అనుకుంటుంది అక్కడ. సో దిస్ ఇస్ ఆల్సో రిక్వైర్మెంట్ వాల్యూ. సో నెక్స్ట్ అప్లై ది వ్యాల్యూ మెథడ్ సేమ్ ప్రాసెస్ డిటర్మైన్ ది డిఫరెన్స్. ఇక్కడ మినిమం 2 ఉన్నాక ఇబ్బంది లేదు టోటల్గా. సో 20 - 10 అంటే మినిమం వాల్యూస్ ఏమొస్తాయి ఇక్కడ 10, ఇక్కడ మినిమం వాల్యూస్ ఏమొస్తాయి ఇది ఒక 9, దిస్ ఈజ్ ఆల్సో 4, ఇక్కడ కంపేర్ చేస్తే 3, ఇక్కడ చూసుకుంటే 8. ఇప్పుడు 3, 8 10, 9, 4 ఇక్కడ కూడా మ్యాచ్ అవుతుంది అనుకుంటుంది. సో ఇది ఆల్సో సేమ్ వల్ల 10 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. సో దిస్ ఈస్ ద అలోకేటెడ్ రో అనుకుంటుంది. సో మళ్ళీ ఆ రోలో మినిమం ఎక్కడ వస్తుంది 20, 10లో మినిమం ఎక్కడ వస్తుందండి? సో దిస్ ఆల్సో మినిమం అలోకేటెడ్ సెల్ అవుతుంది. ఇప్పుడు ద కరస్పాండింగ్ అవైలబిలిటీ వాల్యూస్ 10, కరస్పాండింగ్ రిక్వైర్మెంట్ వాల్యూస్ 70. మనం మినిమం వాల్యూ 10 కాబట్టి 10 అలోకేట్ చేస్తే 10 - 10 జీరో అవుతుంది. అది 70 - 10 ఇది 60 అవుతుంది అనమాట. సో సేమ్ ఇక్కడ ఇది సాటిస్ఫైడ్ కాబట్టి ఫస్ట్ రో అనేది పోతుంది టోటల్గా. సో నెక్స్ట్ గో ఫర్ ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్ వెళ్ళినప్పటికీ D3 ఉంది, D4 ఉంది. సో అవైలబిలిటీ వాల్యూ ఇక్కడ చూస్తే సెకండ్ రో అండ్ థర్డ్ రో ద కరస్పాండింగ్ వాల్యూస్ 50, 11, 20, 50 ఈజ్ ఆల్సో 14, 18 and 70 వాల్యూ వస్తుంది. ఇక్కడ చూస్తే కరస్పాండింగ్ 60 వాల్యూ ఇది, ఇది కూడా 60 వస్తుంది. ఒకసారి బాధపడ్డది 60 అవైలబిలిటీ రిక్వైర్మెంట్ వాల్యూస్. సో అగైన్ సేమ్ ప్రాసెస్ మినిమం వాల్యూ. ఇప్పుడు 11, 20 కాబట్టి డిఫరెన్స్ 9, ఇక్కడ డిఫరెన్స్ 4 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ చేస్తే మినిమం వచ్చేప్పటికి 3 అవుతుంది. ఇక్కడ చూస్తే 2. సో ఇక్కడ 3, 2, 9, 4. సో 3, 2, 9, 4 9 ఈజ్ ఏ మ్యాక్సిమం వాల్యూ. సో దానికి కరస్పాండింగ్ సో దిస్ ఈస్ ద సెకండ్ రో. సెకండ్ రోలో మళ్ళీ మినిమం వాల్యూ దిస్ ఈస్ ఎలకేటెడ్ సెల్ అవుతుంది అనుకుంటుంది. ఇప్పుడు ఎలకేటెడ్ సెల్కి కరస్పాండింగ్ వాల్యూ 50 ఉంది రోలో, లైక్ కాలంలో 60 ఉంది. 50, 60లో 50 ఈజ్ ఏ మినిమం వాల్యూ. మనం 50 ఎలకేట్ చేస్తున్నాం కాబట్టి ఇదేమవుతుంది, 50 - 50 జీరో అవుతుంది. 60 - 50 అయితే ఇక్కడ 10 వస్తుంది అనుకుంటుంది. ఇది 50 సాటిస్ఫైడ్ కాబట్టి టోటల్ మన సెకండ్ రోని అడ్మిట్ చేస్తాం. సో ఇక ఫర్ నెక్స్ట్ ఎటరేషన్ 5th iteration ద రిమైనింగ్ టేబుల్ ఈస్ D3 D4 అండ్ అవైలబిలిటీ మనకు ఓన్లీ మిగిలింది ఇక్కడ థర్డ్ ఒకటే ఉంది బ్రో, 14 and 18. హీర్ ఆల్సో వాల్యూ 10, ఈ రోజు వాల్యూ 60, ఇక్కడ మనకి 70 ఉంది అనమాట. ఇంకా ఇక్కడ మనం మినిమం వాల్యూ మ్యాచ్ చేయడానికి దానికి ఆప్షన్ లేదు అనమాట ఇక్కడ. సో సింపుల్గా ఏంటంటే వీటిలో ఉన్న వాల్యూస్ లీస్ట్ వాల్యూ ఇందాకలాగే సేమ్. ఇక్కడ స్టెప్ ఆపేసుకుని నోట్ చేస్తే ప్రాబ్లం లేదు. ఇక్కడ మినిమం వాల్యూ కాబట్టి 10 అలగేట్ చేస్తున్నాను, 10 - 10 జీరో అని చెప్పని. ఇక్కడ మళ్ళీ 70 - 70 లేకపోతే 60 వస్తుంది అనమాట ఇక్కడ. సో ఈ 60 కూడా అలగేట్ చేయొచ్చు లేదా నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలనుకుంటే సింపుల్గా
डी फोर ओटे पेज डिफाइन इधर थ्री अवतनी इधर अवेलेबिलिटी दिस इज आल्सो रिक्वायरमेंट इधर 18 होता है इकड़ा 60 मिली 60 मिली सो 60 का बट्टी इकड़ा 8 60 అక్కడ చేస్తాం సో ఇదే మొత్తం ఇది 0 అయిపోతుంది ఇది 0 అయిపోతుంది 60 మైనస్ 60 0 అయిపోతుంది సో ఇట్లా టోటల్ మనకి ఫైనల్ లీస్ట్ వచ్చేప్పటికి ఆల్ వాల్యూస్ అన్ని కూడా వెనకటి అయిపోతుంటాయి సో అగైన్ సేమ్ మళ్ళీ మీరు అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక టేబుల్ మళ్ళీ డ్రా చేయాలి నీట్గా అనమాట సో టేబుల్ డ్రా చేసినంత ఆ టేబుల్లో ఓన్లీ ఎలక్ట్రెడ్ సెల్స్ మొత్తం నోట్ చేయాలనుకుంటుంది సో మీకు టైం ఉంటే ఎగ్జామ్లో కంపల్సరీ చేయాలంటే ఇలాగా సో లేదంటే కనుక సో టోటల్ మినిమం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ దట్ ఈక్వల్ టు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇటరేషన్లో ఎలికేటెడ్ వాల్యూ 0 × 30 సెకండ్ దాంట్లో 0 × 40 నెక్స్ట్ ఫోర్త్ వన్లో 10 × 10 ప్లస్ 10 × 10 11 × 50 నెక్స్ట్ ఫిఫ్త్లో 14 × 10 ప్లస్ సిక్స్త్లో 18 × 60 ఓకే సో దిస్ ఈస్ ద మినిమం టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇప్పుడు మీకు సేమ్ ప్రాబ్లం నార్త్ వెస్ట్ కార్నర్లో అయిందండి లీస్ట్ కాస్ట్లో అయింది ఇక్కడ బ్యామెదలో కూడా అయింది అనుకుంది సో వాటిని మీరు మూడు మధ్యలో కంపేర్ చేసుకోండి సో 1860 1870 మినిమం వాల్యూ సో అట్లాగే ఈ ప్రాబ్లం కూడా సేమ్ నెక్స్ట్ మెథడ్ ఇస్ మోడీ మెథడ్ ఆ మోడీ మెథడ్లో కూడా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసాము ఇప్పటిదాకా మనం టోటల్గా 3 మెథడ్స్ కంప్లీట్ అయ్యింది సో 3 మెథడ్స్లో కూడా 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయింది ఆల్మోస్ట్ అంటే మనం ఇప్పటిదాకా సెకండ్ యూనిట్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో 6 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయింది ఒకటి అనుకోండి ఇప్పుడు ఈ 2 ప్రాబ్లమ్స్ని మళ్ళీ అగైన్ మోడీ మెథడ్లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ